इकोनॉमिक्स इकोनॉमिक्स इज मेनली इकोनॉमिक्स इज मेनली कंसर्न CONCERN कंसर्न इन एनालाइजिंग and providing solution to various economic problems full stop. That is the definition of economics. Economics and it is the mainly what is it based on? Economics in that when I said in my normal terms and in a normal overall idea is not economics. You see, what did I say? Maybe some activities or actions going in a particular area. That area may be a country. You see, a country lo jarige activities anni economy. Okay. ఈ క్లాస్లో మాత్రమే తీసుకుంటే ఈ క్లాస్లో జరిగే యాక్టివిటీస్ని దాట్ ఈస్ అనదర్ ఎకనామీ. ఓకే, ద పర్టికులర్ ఏరియా విచ్ యూ టేక్ అండ్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ దట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎకానమీ. ఓకే, సో ఓకే పర్టికులర్ ఏరియా. Okay, economy is a particular area ani cheppan kada. When there is an area, see, if we'll take an example of this class, okay, me class lo how many times you have you fought with each other? At least once or twice you have fought, right? Avana kada, right? So during when there is an economy, when there is a group of people, there will be classes ante telsa godavalu. Okay, there will be classes. ఓకే, ఆ క్లాసెస్ని కూడా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటే దెన్ దట్ పర్సన్ ఈజ్ అ పర్టికులర్ ఎకనామిస్ట్. అర్థమైందా? సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ క్లాస్, వాట్ షుడ్ అ పర్సన్ కన్సిస్ట్? సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దీస్ టూ పీపుల్ ఆర్ ఫైటింగ్, ఓకే, వెన్ ఐ వాంట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్, నేను వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను, ఓకే, వాట్ డూ ఐ హ్యావ్ టు హ్యావ్, అంటే నాకు ఏముండాలి అప్పుడు ఒకవేళ సాల్వ్ చేయాలనుకుంటే? సొల్యూషన్ కన్నా ముందు ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్. ఓకే, ఐ హ్యావ్ టు సీ దిస్ ఫిలో, ఐ హ్యావ్ టు హ్యావ్ ది ఐడియా ఆఫ్, అంటే దేని గురించి, వై దే ఆర్ ఫైటింగ్. ఓకే, ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ ఐడియా, దెన్ వెన్ సమ్ పర్సన్ గోస్ టు స్టాప్ దట్ క్లాస్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదైనా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు, హీ నీడ్ టు హ్యావ్ దట్ ఓవరాల్ ఐడియా ఆఫ్ అబౌట్ వాట్ డిడ్ దట్ ఫైట్ స్టార్ట్. ఓకే, అంటే హౌ మచ్ టైమ్ డిడ్ దే ఫైట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఓవరాల్ ఐడియా హీ హ్యాస్ టు హ్యావ్. దెన్ హీ హ్యాస్ టు థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, ఏం ప్రాబ్లమ్స్ ఏం మీన్స్ ప్రొవైడ్. ఓకే, ఆ సొల్యూషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా, హీ హ్యావ్ టు థింక్ ఆల్ దోస్ ఐడియాస్ అండ్ దెన్ గో టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, అంతేగాని ఈ ప్రాబ్లమ్ కూడా తెలియకుండా విడిపోండ్రా అంటే దేర్ ఇస్ నో యూజ్, రైట్. సో టు మేనేజ్ ది ఎకనామీ అంటే అ గ్రూప్ ఆఫ్ పీపుల్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్. ఓకే, ఆ గ్రూప్ ఒక కంట్రీ అయినా అయి ఉండొచ్చు, ఒక వరల్డ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, వరల్డ్ ఎకానమీ అండ్ విన్నారా? వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఈ వర్డ్స్ విన్నారా అట్లీస్ట్, రైట్? ఎక్కడ? మూవీస్లో కూడా వింటాం. ఓకే, ఇండియన్ ఎకనామీ ఇన్ ద సెన్స్ దట్ ఎకనామీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా. ఓకే, సిన్స్ వీ హ్యావ్ టేకెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఎకనామీ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, సో ఈ క్లాస్లో దెర్ ఆర్ మేబీ 45 ఆఫ్ దెమ్, మేబీ 60 ఆఫ్ దెమ్. సో యూ పీపుల్ ఆర్ అన్ ఎకనామీ నౌ. ఓకే, ఈ క్లాస్లో ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నా, సి నవ్ ఇట్ ఇస్ నవ్ యువర్ మెఫా క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో అన్ యాక్టివిటీ. ఓకే, సో ఎనీ యాక్టివిటీ గోయింగ్ ఇన్ అ పర్టికులర్ ఏరియా ఈస్ కాల్డ్ ఎకనామీ. అండ్ దెన్ అ పర్సన్ హూ క్యాన్ మేనేజ్ దట్ ఎకనామీ ఈస్ కాల్డ్ అన్ ఎకనామిస్ట్. ఓకే, అ పర్సన్ హూ క్యాన్ మేనేజ్ దట్ ఎకనామీ ఈస్ కాల్డ్ అ
ఎకనామిస్ట్. ఓకే, సో ఎకనామీ డెఫినేషన్ ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? ఒక ఏరియా ఉన్నప్పుడు ఫైట్స్ వస్తాయి, క్లాసెస్ వస్తాయి, ఆ క్లాసెస్ని సాల్వ్ ఎలా చేయాలి అని తెలుసుకుంటే దాట్ ఈస్ కాల్డ్ ఎకనామీ. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ లైన్, ఎకనామీ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఎకనామీ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ సిద్ధాంత్ ఇంటూ టూ టైప్స్ మైక్రో ఎకనామీ ఫస్ట్ వన్ అండర్ దాట్ ఫస్ట్ వన్ మైక్రో ఎకనామీ సెకండ్ వన్ మ్యాక్రో మైక్రో ఎకనామీ అండ్ మ్యాక్రో ఎకనామీ ఓకే మైక్రో ఇస్ బిగ్ ఆర్ మ్యాక్రో ఇస్ బిగ్ మ్యాక్రో ఇస్ బిగ్ రైట్ ఓకే అట్లీస్ట్ యూ నో దట్ ఓకే మైక్రో ఎకనామీ అండ్ కింద హెడ్డింగ్ పెట్టి రైట్ 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 ఆన్ ది డెఫినేషన్ ఇట్ డీల్స్ విత్ ద ఇట్ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ ఇట్ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఫర్మ్ ఎఫ్ఐఆర్ఎం ఫర్మ్ ఇండివిజువల్ ఫర్మ్ కామా ఇండస్ట్రీ ఇండివిజువల్ ఫర్మ్ కామా ఇండస్ట్రీ ఎక్సెట్రా నెక్స్ట్ లైన్ ఇట్ హెల్ప్స్ ది ఆర్గనైజేషన్ ఇట్ హెల్ప్స్ ది ఆర్గనైజేషన్ ఇట్ హెల్ప్స్ ది ఆర్గనైజేషన్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఇన్ సచ్ ఎ వే దాట్ ది అవైలబుల్ రిసోర్సెస్ ది అవైలబుల్ రిసోర్సెస్ ది అవైలబుల్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియంట్ ఆర్ ఎఫిషియంట్ ఆర్ ఎఫిషియంట్ గాట్ ఇట్ ఫుల్ స్టాప్ మ్యాక్రో ఎకనామీ ది స్టడీ ఆఫ్ అగ్రిగేట్ ది స్టడీ ఆఫ్ అగ్రిగేట్ అగ్రిగేట్ అంటే తెలుసా రైట్ ఆన్సర్స్ అగ్రిగేట్ ఆర్ టోటల్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ టోటల్ లెవెల్ సి ద స్టడీ ఆఫ్ అగ్రిగేట్ ఓఆర్ఆర్ టోటల్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ టోటల్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఎ కంట్రీ ఈజ్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్ ఈజ్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్ నెక్స్ట్ లైన్ ఇట్ హెల్ప్స్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఇట్ హెల్ప్స్ ఇన్ సచ్ ఎ వే దాట్ ద ఫ్లో ఆఫ్ ఇన్ సచ్ ఎ వే దాట్ ద ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఇన్ సచ్ ఎ వే దాట్ ద ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఓఆర్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్షన్ అరే నో నీడ్ టు టాక్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ ఓకే ఫస్ట్ విల్ లుక్ ఓవర్ నో వాట్ ఈస్ మ్యాన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో రైట్ మైక్రో ఇస్ స్మాలర్ వన్ అండ్ దెన్ మ్యాక్రో ఇస్ బిగ్గర్ వన్ అంటే కంపేర్ టు బోత్ ఆఫ్ దిస్ ఓకే దెర్ ఆర్ ఈవెన్ మోర్ బిగ్గర్ నేమ్స్ ఓకే కానీ కంపేర్ టు బోత్ ఆఫ్ దిస్ మైక్రో అండ్ మ్యాక్రో
micro is smaller and macro is bigger. Since we are talking about economics, I said a group of people an economy, right? So there are two types of economies, microeconomy and macroeconomy. Microeconomy definition, it deals with the problems of an individual, firm, industry, etc. See. Okay. Do you know industries any types untai telsa? How many? Do you know or no? Could anyone tell or else? Service and then government sectors, right? So I'm talking about that kind of industries. Okay? Yes, industries are divided into two types. Companies are divided into two types. One type is private sectors and then public sectors. Public is coming under government. Okay? So since I was talking about microeconomics and economics and I said problem solving of a group of people, right? Problem solving and cheppan kada. Okay, microeconomics lo it is also problem solving, but what it is mentioned there, you can read that, read the definition. Individual, who is, what is meant by that word individual? Individual ante separate ga, it is own. Okay, an individual in the particular definition I am talking about, individual ante it is a particular person. Okay, a person. Okay, so ee micro sector lo problem solving person to person untad anamata. Understand? Okay, and then next coming is industries. Which kind of industries does this micro economy comes under? Private. Because if it is government data, all the government all the people are related to the government, right? Kani private aithe only little people will be there. Yes or no? Since government aithe it is vast, and how could I explain? Could anyone tell one company which is private and one company which is government? Examples. Koncham ardhamayela gattiga. Private company or else private industry. Tata Steel Plant, Vizag is a government one. Origin, that is a big company. Okay. Origin, okay. Someone said Origin. Origin is a private company. Okay. Well, that has many branches over all over world. Okay. Origin has many branches. Somewhere I get some knowledge. It has many branches. Okay. Talking about particular branch. Okay. Well, Kakinada lo branch undante. Okay. How many people will be working? How many you expect? 5,000. How come? No. Working, I am talking about working people. Maybe approximate ga, exact ga ante mandi untaru ani cheppanatle memandi. You can expect, right? To 2,000. Okay. Any government factory or else government industry? What? Public, let me complete this. Public factory lo there are limited resources ante, since there is only one or two or three proprietors ante telsa, proprietors, no, proprietors ante the managers of the company, the person who have given the capital to start up the capital ante telsa, capital has things in English. Okay, money, which money? Capital in the sense the money, the investor money. Okay, edana oka business start chestam ante the investor money in that business is said to be as capital. Okay, a capital ichina vyaktine what is he called? Proprietor or else the manager. Okay, proprietor. Okay, or else the CEO, that has different names. Okay, so proprietor ante the person who starts up the business. Okay, kani when it is coming to government sector, who is starting the government? Who is starting the government company? Edana oka government company steel plant undanko, who is the CEO of that company? Who is the CEO?
గవర్నమెంట్ రైట్ గవర్నమెంట్ అంటాం రైట్ దేర్ ఇస్ నో పర్టికులర్ పర్సన్ అవునా సో సిన్స్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఎంతమంది అయినా మారుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వెన్ ఎలక్షన్స్ కమ్ ద పీపుల్ చేంజ్ రైట్ కానీ ప్రైవేట్లో మాత్రం ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ ద పర్సన్ హూ ఇన్వెస్టెడ్ విల్ బీ అలోన్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ టూ ఇఫ్ ఇట్ ఈస్ త్రీ అంటే షేర్ హోల్డర్స్ అని మీరు వినే ఉంటారు ఆల్రెడీ రైట్ ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటారు ప్రైవేట్ కంపెనీకి కానీ వెన్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ద పీపుల్ కీప్ చేంజింగ్ ఓకే సో కంపేర్డ్ టు బోత్ ఆఫ్ దీస్ కంపెనీస్ విచ్ వన్ ఇస్ స్మాల్ వన్ ప్రైవేట్ వన్ ఇస్ స్మాల్ ఫర్ షూర్ ఓకే సో సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రైవేట్ కంపెనీ ఈస్ కాల్డ్ మైక్రో ఎకనామీ దీని గురించి ఇది అర్థమైంది మైక్రో మైక్రో ఇట్ ఈస్ స్మాలర్ దెన్ మ్యాక్రో రైట్ ఓకే మైక్రో అంటే స్మాలర్ వన్ ఓకే ఏదర్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అంటే మేబీ లైక్ యూ హ్యావ్ మెనీ హాస్పిటల్స్ ఓవర్ ఇయర్ ఓకే చాలా హాస్పిటల్స్ ఉండొచ్చు ప్రతి హాస్పిటల్ ఎయిమ్ ఏంటి లాస్ట్ సెకండ్ బెంచ్ పీపుల్ ఇన్ ద సెన్స్ సర్వింగ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ సిక్ యూ గో టు ద హాస్పిటల్ దే విల్ రిఫర్ టు యువర్ డాక్టర్ అండ్ దెన్ యూ గో అండ్ మీట్ దట్ డాక్టర్ రైట్ అండ్ దెన్ యువర్ డిసీజ్ ఇస్ క్యూర్డ్ ఓకే సో ప్రతి ఇండివిజువల్కి అంటే సిఫ్ గాన్ టు అ సింగిల్ హాస్పిటల్ వన్ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్ అనదర్ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ మేబీ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఓకే సో ఈ నలుగురిని ఒకేసారి ఒకే డాక్టర్ దగ్గరికి పంపించి నలుగురికి ఒకే ఇంజెక్షన్ ఇస్తారా నో రైట్ ఓకే ఇట్ ఈస్ డిఫరెంట్ టు ఆల్ అదర్ పీపుల్ హ్యాస్ అన్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ నియర్ ది డాక్టర్ రైట్ ఓకే దాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే వెన్ దీస్ ఫోర్ పీపుల్ గో టు అ హాస్పిటల్ దే ఆర్ ట్రీటెడ్ అకార్డింగ్ టు దేర్ డిసీజెస్ ఓకే అకార్డింగ్ టు ద డిసీజెస్ అండ్ దెన్ దానికి కూడా ఆ డిసీజెస్కి సంబంధించిన డాక్టర్స్ కూడా వేరువేరుగా ఉంటారు రైట్ హార్ట్కి సంబంధించిన ఒక డాక్టర్ ఐస్కి వేరేగా ఓకే కిడ్నీస్కి వేరేగా రైట్ ఒకవేళ స్కిన్ ప్రాబ్లమ్స్కి వేరేగా రైట్ యు ఆల్ హ్యావ్ దట్ ఐడియాస్ ఆఫ్ డాక్టర్స్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ రైట్ రైట్ సో ఎవ్రీ డాక్టర్ హ్యాస్ హిస్ ఓన్ స్పెషలైజేషన్ ఓకే ఏ డిసీజ్తో వెళ్ళిన వ్యక్తికి ఆ డిసీజ్తో సంబంధించిన డాక్టర్ దగ్గరికి మాత్రమే పంపిస్తారు ఓకే సో దాట్ డాక్టర్ గివ్స్ యూ క్యూర్ ఓకే దాట్ ఈస్ కాల్డ్ మైక్రో ఎకనామిక్